కొనసాగించాలనేసి ఈరోజు పాలను సేకరిస్తున్నటువంటి మహిళా గ్రూపులు, అదేవిధంగా పాలు పోస్తున్నటువంటి రైతులందరూ కూడా అనంతపురం కలెక్టర్ కార్యాలయం దగ్గర వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల సేకరణని మహిళా గ్రూపుల్ని వివో గ్రూపులందరూ కూడా తయారు చేసి రైతులను భాగస్వాములు చేసి సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొసైటీలకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి 2 లక్షల రూపాయల వరకు ఆ పాల సేకరణకు సంబంధించినటువంటి మరి మిషనరీలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ రైతులందరూ కూడా మరి పాలల ద్వారా రైతులందరూ కూడా మరి ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రేటు కూడా అమూల్ సంస్థ కూడా మిగిలిన కంపెనీ వాళ్ళకన్నా మరి మిన్నంగా రైతులకు, పాల రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో ఇవాళ వారు కూడా ధరలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఉన్నట్లుండి 10 తర్వాత అమూల్ పాల సేకరణ నిలుపుదల చేయమనేసి అమూల్ సంస్థ వాళ్ళు మొత్తం ఏజెన్సీలందరూ కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈవేళ రాష్ట్రంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 16,000 లీటర్లని సేకరిస్తున్నటువంటి పాలు ఏ రకంగా మరి ఏం చేయాలో ఇలా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఉన్న ఫలంగా ఈ పాల సేకరణ ఆప్ చేయడం ద్వారా ఒకటి రైతులు, అదేంటి సంఘాలు మరి వాళ్ళందరూ కూడా మరి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో ఇవాళ వ్యవసాయం అంతా దండగైనటువంటి ఈ పరిస్థితుల్లో, కరువు కోరల్లో పంటలు పండనటువంటి ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా పాడిని నమ్ముకుని ఈ జిల్లాలో రైతులు అనేక మంది తమ బతుకులను ఇడుస్తూ ఉన్నారు. అట్లాంటి సందర్భాన్ని ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఆ పాడి రైతులను ఇంకా ప్రోత్సహించి వాళ్ళకి అదనంగా ఇట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసి పాల సేకరణ చేయాలి. అట్లా కాకుండా ఉన్న ఫలంగా అమూల్ సంస్థని ఇవాళ బంద్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం, మీరు వెంటనే వీళ్ళకి ప్రత్యామ్నాయమన్నా చూపాలి, లేదా మీరు అమూల్ సంస్థతో మీరు ఒప్పందం అన్నా చేసుకోవాలి, వాళ్ళని చర్చలకు పిలవాలి, వాళ్ళ పరిస్థితులు ఏమి మళ్ళీ మీ పరిస్థితులు ఏమో చర్చించి ఇవాళ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమూల్ సంస్థ కాకపోతే ఇవాళ మీరు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ డైరీలు ఉన్నాయి కదా, ఆ ప్రభుత్వ డైరీలు ఈరోజు మన అనంతపురంలోనే ఇక్కడ విజయ డైరీ ఉంది, దాని ఆస్తులన్నీ ఉన్నాయి, మిషన్లన్నీ ఉన్నాయి, అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే అమూల్ సంస్థతో మాట్లాడండి, మరి మాట్లాడి ఈ దీన్ని కొనసాగించే పద్ధతుల్లో దీన్ని ప్రభుత్వం టేకోవర్ చేసుకొని పాల సేకరణ కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగించాలి. అమూల సంస్థ రైతులు, పాల రైతులను ఆదుకోవాలనేసి వారికి అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము వాళ్ళ తరపు నిలబడతా ఉన్నాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ కరువు ప్రాంతంలో అమూల్ పాలన్ని మరి కొనసాగించాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. మరి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పాడి రైతులను కాపాడాలని చెప్పేసి మరి ఏదైతే అమూల్ సంస్థ గత ప్రభుత్వం మరి ఒప్పందం చేసుకొని పాడి పరిశ్రమను అంతా డెవలప్ చేసి వాళ్ళంతా పాల సేకరణ అంతా కూడా మరి ఒప్పందం చేసుకొని సొసైటీల ద్వారా పాలనంతా కూడా సేకరించి ఇవాళ వాళ్ళంతా బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 10 మరి అమూల్ డైరీని మూసివేస్తాను అని చెప్పేసి ఒక ప్రకటన చేశారని చెప్పేసి రైతులంతా ఆందోళన చెంది ఇవాళ కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి ప్రభుత్వం ఆలోచన చేయాలా, ఎందుకంటే ముందుగా ఇక్కడే రాయలసీమ జిల్లా, కరూ జిల్లా, ముఖ్యంగా అనంతపురం జిల్లా చాలా ఎగుబడి జిల్లా, ఇక్కడ ఎప్పుడు కూడా పంటలు పండే పరిస్థితి ఈ జిల్లాలో లేదు. ముఖ్యంగా చాలామంది మరి పాడి పరిశ్రమ మీద ఇవాళ బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి ధరతో ఇవాళ చాలా మంది డైరీలు ఉన్నాయి, కానీ అమూల్ సంస్థ ద్వారా వచ్చేటువంటి ధర రైతులు గిట్టుబాటు ధరగా ఉంటా ఉంది. మరి వాళ్ళందరూ కూడా 16,000 లీటర్లు రోజుకి ఇక్కడ సేకరిస్తూ ఉన్నారు. 3,000 మంది రైతులంతా కూడా ఇవాళ సంస్థతో మరి పాలు పోస్తూ ఉన్నారు, జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా కరూ జిల్లాలో చదువులు చదివించుకోవాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా ఇవాళ దాని మీద ఆధారపడి కొనసాగించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలా, పాడి రైతులందరూ కూడా ఆదుకొని వాళ్ళకి ఏదైతే గతంలో అమూల్ సంస్థతో ఒప్పందం ఉందో దాన్నైనా కొనసాగించాలా, లేదా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.